నాన్నగారు చెప్పారు మొట్టమొదట, నాయన విశ్వామిత్రుడు వెంట వెళ్ళబోయి అని. సరే, విశ్వామిత్రుడు వెంట వెళ్ళి ఆయన యాగ సంరక్షణ చేసి ఆయన ఏం చెప్తే అది, ఎలా చెప్తే అది నిస్సంశయంగా చేయి అని వాళ్ళ నాన్నగారు ఆజ్ఞ ఇచ్చి పంపించారండి. ఆయన తాటక సంహారమైన ఆయన అందుకే చేశాడండి. ఏదో లేకపోతే అసలు ఇంకా అప్పటిదాకా ఎవరి మీద బాణాలే వేయలే ఆయన. అలాంటిది ఫస్ట్ మేడియన్ అటెంప్ట్, ఫస్ట్ బ్యాటింగ్. ఎవరి మీద వేసాడు ఆయన బాణాన్ని? ఒక ముసలిది, ఆడది, అలాంటి వాళ్ళ మీద వేయడం, తనతోటి ధీటైన పరాక్రమం కలిగిన వాళ్ళ మీద వేయాలి. కానీ మరి వేయాల్సి వచ్చింది అది. ఎందుకో తెలుసిన, పితృవచన నిర్దేశాత్, పితృవచన గౌరవాత్ వచనం కౌశికస్య. తండ్రి గారు ఏం చెబితే ఎలా అంటే అలా తాను చెయ్యాలి. ఇది తాను తీసుకున్నటువంటి ఉద్యోగం అండి. తాను తీసుకున్నటువంటి ఒక ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ నుంచి కదలకుండుట ఏదైనా కానివ్వండి. నాన్నగారు చెప్పారు, దాని మీద నాకు గౌరవం ఉంది. నాన్నగారు ఏం చెప్పారు, నాయన కౌశికుడు ఏమని చెబితే దానిలో మళ్ళీ రెండో ఆలోచన అక్కర్లేదా, చక్కగా చేసేసేయి, అసలే ఆయన మళ్ళీ ఏమైనా కోపడతాడేమో జాగ్రత్త అన్నట్టుగా చెప్పాడు ఆయన. అందుకోసమనే తాటక మీద పడుతుంటే విశ్వామిత్రుడు కొట్టవాయి అన్నాడు ఆయన. ఎలా కొట్టాలి? అందులోనూ పాపం ముసలిది ఆవిడ, ఆవిడని కొట్టడం ఏమిటి అని అనుకుంటూ పాపం ఆయన సందేహిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, ధర్మాలను ఆలోచిస్తున్నాడు. ఆవిడొచ్చి మీద పడిపోతుంది. కొట్టు రామా అని గట్టిగా ఆయన ఆదేశించేటప్పటికీ నాన్నగారు విశ్వామిత్రుడి మాట వినమని చెప్పారు కనుక, ఇప్పుడు విశ్వామిత్రుడు కొట్టమంటున్నాడు కనుక రెండవ ఆలోచన నేను చేయడం తప్పు అనుకున్నాడు. కానీ అనుకున్నా మళ్ళీ బాణం వేసి ప్రాణం తీయలేదండి ఆవిడ. మొట్టమొదటి ఫస్ట్ కాళ్ళు మాత్రం కొట్టేశాడు మీద పడకుండా ఉండడం కోసం. అయితే ఆవిడ ఆగదు కదా, చేతులతోటి అక్కడి నుంచి ఈ చెట్లు పీకి విసరడం, ఆ రాళ్ళు తీసి విసరడం, ఈ కొండలు విసరడం చేస్తోంది. చేతులు కొట్టేశాడు. చేతులు కొట్టితే మాత్రం ఆగుతుందా? దొల్లుకుంటూ వస్తోందండి ఆవిడ. అరే ఏం చేయాలి ఇంకా? అప్పుడు విశ్వామిత్ర మహర్షికి భయం వేసింది. ఏంటి పిల్లాడు ఇలాగా ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు, రాక్షసి మీద పడితే ఏమవుతుంది? రాముడు ఎంతవాడో తెలుసు ఆయనకి. అహం వేద్మి మహాత్మానం రామం అన్నవాడు విశ్వామిత్రుడు. అంటేను నాకు తెలిసినయ్యా రాముడు అంటే ఎవరో, దశరథ మహారాజా. నీకు తెలియదు ఇంకా ఆయన నా పిల్లాడు, నా పిల్లాడు అని అనుకుంటున్నావు. నో, ఆయన ఎవడో నాకు తెలుసును, తపస్శాలిని కనుక. కావాలంటే మీ గురువుగారు ఉన్నారు కదా వశిష్ఠ మహర్షి, అడుగు. ఆయన కూడా కావాలంటే ఆయన కూడా చెప్తాడు, వశిష్ఠోపి మహాతేజ. ఆ వాళ్ళకు కూడా తెలుసును రామ్. అంత తెలిసిన వాడైనప్పటికీ కూడా మళ్ళీ ఏమైపోతుందో రాముడికనే భయం వేసిందండి ఆయన. అది మళ్ళీ ఆ రూపంలో ఉండేటటువంటి ఒక అందం అన్నమాట, అందులో ఉండేటువంటి ఒక గొప్పతనం అది. అంత తెలిసిన వాడిని కూడా పిచ్చివాణి చేసింది. వెంటనే ఆయన ఒక్కసారి హుంకారం చేసి ఆ తాటకని ఆపవలసి వచ్చింది. మరి అంతవాడైనప్పుడు ఆయనే చేసేసుకోవచ్చు కదండి, ఆ అడ్డేదో తొలగించుకోవడం అనేది రాముడి మీద పెట్టడం ఎందుకండి అని మళ్ళీ మీకు అనిపించవచ్చు. ఎవడు ఏ పని చేయాలో వాడు ఆ పని చేయాలి, వాళ్ళ ద్వారా ఆ పని చేయించాలి. విశ్వామిత్రుడి పని తపస్సు చేయడం, తాపస శక్తిని పెంచడం, దాన్ని ఎవడెవడికి అవసరమైతే వాడికి ధార పొయ్యడం, ఇది ఆయన చేయాల్సిన పని.